రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పోలీస్ శాఖ లైసెన్స్ మేళా నిర్వహించింది. యువతకు డ్రైవింగ్ భద్రతపై అవగాహన కల్పించాలన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అర్హులైన వారంతా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. హెల్మెట్ పెట్టుకునే బైక్ నడపాలని సూచించారు. ప్రమాదాలు నివారించేందుకు ర్యాష్ డ్రైవింగ్ యువత మానుకోవాలని అన్నారు. తప్పు చేసిన వారిని దండించడానికి పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన ఉండి ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు తీసుకుంటూ ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే